హలో అండి, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ఇంకా ఈరోజుకి బ్లాగ్ స్టార్ట్ చేసేస్తే ఈరోజు మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోతున్నా అనమాట. ఎందుకు అంటే ఈరోజు నా బర్త్డే. సో బర్త్డే సందర్భంగా నేనైతే ఈ శారీని తీసుకున్నాను. నాకు ఎప్పటి నుంచో ఆనియన్ పింక్ కలర్ తీసుకోవాలని చాలా ఉందన్నమాట. సో షాప్లో రీసెంట్గా నేను బర్త్డే కోసం అని కాదు నార్మల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ శారీ కనిపించింది. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ ఇంత షైనింగ్ ఉండదు కానీ కొంచెం నార్మల్గానే ఉంటుంది. కెమెరాలో ఇంత మంచి షైనింగ్ కనిపిస్తుంది. ఇది ఇంకొంచెం క్రీమ్ కలర్ ఇంకొంచెం ఉంటుందన్నమాట. కొంచెం డార్క్గా కనిపిస్తుంది, కెమెరాలో కొంచెం లైట్గా కనిపిస్తుంది అనమాట. హ్యాండ్స్ అయితే ఇట్లా పెట్టించానండి. ఇట్లా రఫుల్ హ్యాండ్స్ ఈ మధ్య అందరు పెట్టించుకుంటున్నారు కదా, అయితే నాకు ట్రాన్స్పరెంట్ అంత కంఫర్టబుల్ కాదు. అందుకే నేను లోపల నార్మల్గా ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టించుకొని ఆ పైన అట్లా పెట్టించుకున్నారనమాట. రఫుల్ హ్యాండ్స్ లాగా బాగా అనిపించింది వేసుకున్నా, కానీ చాలా చాలా బాగుంది. ఆ తర్వాత శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇంకొంచెం డార్క్ పింక్ కలర్, అంటే డార్క్ ఆనియన్ పింక్ కలర్ అనమాట. కానీ కెమెరాలో మనకు తెలిసిందే కదా కొన్ని కొన్ని కలర్స్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ శారీ మొత్తం ఇట్లాగా కట్ వర్క్ వస్తుందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ శారీ అండి. క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇవి ఈ డిజైన్ మొత్తం కూడా చెమ్కీస్ లాగా ఉంటాయి అనమాట. కట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంది. అండ్ టైలర్ దగ్గర ఇచ్చినప్పుడు కూడా చాలామంది అడిగారనమాట ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు అని. టైలర్ని అడిగారు, అలాగే నన్ను కూడా మా ఫ్యామిలీ మెంబర్ చాలామంది అడిగారు అంత బాగుంది ఆ శారీ. ఆ తర్వాత ఇక్కడ నేనైతే పింక్ కలర్ బ్యాంగిల్స్ మ్యాచ్ చేసుకున్నాను, అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను. అండ్ అలాగే ఇదైతే మా వారు మొన్న నా బర్త్డేకి అనేసి ఇది తీసుకోమన్నారనమాట. ఓ గిఫ్ట్ ఏదన్నా కావాలి అంటే తీసుకో అంటే నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. మేమిద్దరం వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది. మీరు నా వీడియోస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది, నేను ఎప్పుడు కూడా హెవీ జ్యువెలరీ అస్సలు ఇష్టపడను. అసలు వేసుకొని కూడా ఎప్పుడు కూడా సింపుల్గా తీసుకుంటాను. ఎక్కువగా నేను నెక్ సెట్సే తీసుకుంటాను అనమాట. సో ఎక్కువగా మనం నల్ల పూసలు వేసుకుంటూ ఉంటాం కదా, నెక్ సెట్స్ ఉంటే బాగుంటుంది నల్ల పూసలకి కామన్ కదా అనేసి ఇట్లా తీసుకుంటాను. అండ్ వాటికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి అనమాట సింపుల్గా. అండ్ అలాగే ఈ బ్యాంగిల్స్ ఇవి కొనుక్కున్నప్పుడు కొంచెం స్టిక్కర్స్ అలాగే శారీకి మ్యాచింగ్గా ఉంటుంది అనేసి ఈ క్లిప్ కూడా తీసుకున్నాను. సో ఇదిగోండి, నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంకా నేనైతే ఇట్లాగా ఫ్రెష్ అవ్వగానే మా అత్తయ్యతే శారీ కట్టుకున్నాను కదా, శారీ చాలా బాగుంది, చూడటం కన్నా కానీ వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంది అన్నారనమాట. అండ్ అలాగే నేను బ్యాక్ సైడ్ కూడా కొంచెం బో పెట్టించానమాట, చిన్న బో. అది ఇంకొంచెం క్యూట్గా అనిపించింది. అండ్ బ్లౌజ్ వల్లనే శారీ ఇంకా మంచి లుక్ వచ్చిందనమాట. నాకు నేను నిజంగా చెప్తున్నానండి, కెమెరాలో ఇంత డల్గా కనిపిస్తుంది కానీ విడిగా మాత్రం చాలా చాలా బ్రైట్గా చాలా నిండుగా క్లాస్గా అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి నేనైతే ఇంకా టోటల్గా ఇలా రెడీ అయిపోయాను. సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకొని వాచ్ పెట్టుకొని ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. నేను ఇట్లాగా ఫోటో దిగద్దామని ఒక పక్కన ఇట్లా నుంచుంటే బిశ్వ అయితే కటన్ని అటు ఇటు ఇటు అటు జరిపేస్తున్నాడు అనమాట. పిల్లలు ఉన్నప్పుడు ఏది చేయాలన్నా కానీ వాళ్ళన్నిట్లో డిస్టర్బెన్స్ చేస్తారు. ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్దాము అనేసి బిశ్వాని ఇంట్లోనే వదిలిపెట్టేళ్తున్నాను. నేను వెళ్తూ బాయ్ చెప్తుంటే వాడు నాకు బాయ్ చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి ఏడుస్తాడు కానీ ఒక్కొక్కసారి సైలెంట్గా ఉంటాడు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వాడికైతే నిష్టం రైస్ని పెడుతున్నారనమాట. ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళొద్దాము అనేసి బయలుదేరుతుంటే బిశ్వ నాకు రెండు చేతులతో బాయ్ అని చెప్తున్నాడు అనమాట. ఇదిగోండి ఇంకా నేనైతే పన్ను తిని తీసుకొని టెంపుల్కి వెళ్తాను. నేను వెళ్ళే గుడి మన ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. మొన్న రీసెంట్గా గుడి ప్రతిష్ఠ జరిగిందన్నాను కదా, ఆ టెంపుల్కి వెళ్తున్నాను. అప్పుడు గుడి ప్రతిష్ఠ అయిన తర్వాత ఇంతవరకు మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. సరే ఈసారి ఆ రోజు మనకి హడావుడిగా దర్శనం జరిగింది కదా, సరిగ్గా దర్శనం చేసుకోలేదు. సరే ఈ రోజు వెళ్దాము అనేసి ఇంకా ఈ రోజు అయితే వెళ్ళామన్నమాట. గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి, ఇంకా పూర్తిగా అయిపోలేదన్నమాట. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇదిగోండి ధ్వజస్తంభం కూడా ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్ అవ్వలేదన్నమాట, దానికి కూడా ఇంకా పనులు ఉన్నాయి. అలాగే గుడి చుట్టూరు కూడా ఇంకా చెట్లు అవన్నీ పెంచడం కోసము ఇంకా కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా నిదానంగా చేస్తున్నారనమాట. ఇప్పుడు బాగా ఎండాలి కదా, పని వాళ్ళు రావాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని ఏమో, కానీ ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదన్నమాట. కొంచెం నిదానంగా టైం తీసుకొని టెంపుల్ని అయితే మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న స్ట్రక్చర్ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా కట్టారనమాట. ఇదిగోండి ఇట్లా ఉంటుందన్నమాట. ఆ రోజైతే నేను మీకు చూపించలేదు కదా వినాయకుడి గుడి అలాగే ఆంజనేయ స్వామి గుడి. నా బర్త్డే ముందు రోజునే
మనకి హనుమాన్ జయంతి ఉందన్నమాట. అందుకే అవి అన్నీ కూడా ఫ్లాగ్స్ అట్లా కట్టారు. ఇంకా అప్పటి తాటాకు పందిరి అవన్నీ తీయలేదన్నమాట. ఇంకా ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కానీ రోజు స్వామివారికి మాత్రం పూజలు అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇంతకు ముందైతే గుళ్ళో కెమెరా ఎలా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అసలు ఫొటోస్ కానీ కెమెరా వీడియోస్ తీయడానికి కానీ అస్సలు అలోయింగే లేదనమాట. ఇంకా ఆ తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న ఇంకొక కృష్ణుడి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా దర్శనం చేసుకొని వస్తూ ఇట్లాగా ఆవులకి దానం కోసము మేమైతే డబ్బులు ఇచ్చాము. ఈసారి నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా, అంటే ప్రతి సంవత్సరం ఇట్లాగా ఆవులకి దానం కోసం లేదంటే గడ్డి కోసం ఆవులకి మేమైతే డబ్బులు ఇవ్వాలి అని అనుకున్నామన్నమాట. సంవత్సరానికి ఒక్కసారే కదా, సో మనం ఎంతో కొంత మన వీలైనంతగా ఆవులకి దానం చేస్తే చాలా మంచిది అనేసి ఈసారి నా బర్త్డేకి నేను స్ట్రాంగ్గా ఇట్లాగ డిసిషన్ తీసుకున్నాను. నేను ఇలాగా అనుకున్నామన్నమాట, మంచిదే కదా. సో ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఇంటికి రాగానే ఇంకా అన్ని ఫోన్ కాల్స్ అన్నమాట. అందరూ అప్పటికే చాలామంది కాల్ చేశారు. ఇంకా అన్నిటినీ చూసుకొని ఒకరికి నేనైతే అందరికీ కాల్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. అందరు విషయం చెప్తారు కదా. ఇంకా ఈ రోజైతే రెసిపీ కోసం, అంటే ఏదన్నా స్పెషల్ ఉండాలి కదా మనం బర్త్డేస్కి, అందులోనూ సండే, అందుకనేసి ఈరోజు చికెన్ అలాగే ప్రాన్స్ తెచ్చారు మా వారు. ప్రాన్స్ అయితే అత్తే మొత్తం ఓలిచి నీట్గా శుభ్రం చేస్తున్నారు. ప్రాన్స్ తినటం చిటికెలో అయిపోతుంది, కానీ ఇట్లాగా క్లీన్ చేసుకోవటం మాత్రమే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఈ క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది చూడండి, ఎంత నిదానంగా చేస్తే అంత మంచిది, లేదు అంటే దాంట్లో ఉన్న బ్యాడ్ మొత్తం కూడా మనం తినాల్సి వస్తుంది. నేను అందుకే ప్రాన్స్ని నిదానంగా అయినా కానీ క్లీన్ చేస్తాము. ఈ క్లీన్ చేసే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనేసి నేను ఎక్కువగా అసలు ప్రాన్స్ తెప్పించుకోను అన్నమాట. ఇంకా ఈరోజు అయితే వైట్ రైస్ వండుతున్నామండి, అలాగే చికెన్ కర్రీ అన్నమాట. ఈవినింగ్కి అయితే ప్రాన్స్ ఫ్రై చేసుకుందాము అనేసి ఆ ప్రాన్స్ క్లీన్ చేయడం కోసము దాంట్లో కొంచెం పెరుగు పసుపు అలాగే కొంచెం నిమ్మరసంని వేసేసి కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేసాము. అంటే ప్రాన్స్లో ఆ నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. అదే అయితే మసాలాలు అవన్నీ కూడా వేసేసారనమాట. అందుకే నేను ఇంకా చికెన్ని ఇట్లాగా సింపుల్గా కుక్కర్లో వేసేసి కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ఎంత క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది, అలాగే పీసెస్ కూడా అన్నీ చాలా సాఫ్ట్గా స్మూత్గా కుక్ అవుతాయి అన్నమాట. నాకైతే కుక్కర్లో వేసిన అదే నార్మల్గా ప్లెయిన్గా బాండీలో లేదంటే దాకలో చేసిన చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కన్నా కానీ ఇట్లాగా కుక్కర్లో చేసిన చికెన్ కర్రీ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అనిపిస్తుంది, అలాగే తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. నార్మల్గా అయితే ఒక అరగంట టైం పడితే దీంట్లో మాత్రం ఒక పావు గంటలో అయిపోతుంది, సగం టైం సేవ్ అయినట్టే కదా. ఇదిగోండి ఇంకా ప్రాన్స్ కూడా ఇదిగో ఇట్లా కలిపి పెట్టేశాను అన్నమాట. ఒక పక్కన చికెన్ కుక్ అవుతుంది, అలాగే రైస్ పెట్టేశాను. ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాను అనమాట బయటికి వెళ్ళి, బయటకంటే వరండాలో అట్లా కూర్చొని నేను కొన్ని ఫొటోస్ అవన్నీ క్లిక్ చేయించుకున్నాను. ఇంకా మేమైతే ఇక్కడ ఐస్ క్రీమ్స్ తిన్నామన్నమాట. మొన్న మా వారు నా బర్త్డేకి అనేసి ముందు రోజు ఐస్ క్రీమ్స్ ఇట్లా తెచ్చారు, ఇంకా వాటిని తిన్నామన్నమాట. ఇట్లాగా అరుణ్ ఐస్ క్రీమ్ చాలా చాలా బాగున్నాయండి, ఎంత సాఫ్ట్గా ఉంటాయో. అవి ఎట్లా ప్రిపేర్ చేస్తారేమో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తినం కానీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు తెచ్చుకుంటాము, అప్పుడు మాత్రం ఇట్లాగా అరుణ్ ఐస్ క్రీమ్సే తెచ్చుకుంటాం. ఇవి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట నాకు. ఇంకా నేను మా వారు కూర్చొని తింటున్నాము. ఒకటైతే బటర్ స్కాచ్ చీజ్ ఫ్లేవర్తో, అంటే బటర్ స్కాచ్ చీజ్ ఫ్లేవర్తో ఉన్న ఒక ఐస్ క్రీమ్, అలాగే రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్, ఈ రెండు తీసుకున్నారు. రెండు సూపర్ టేస్టీగా ఉన్నాయి అన్నమాట, చాలా బాగా అనిపించింది, చాలా రుచిగా ఉన్నాయి. ఈ అరుణ్ ఐస్ క్రీమ్స్లో బోల్డ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయండి, దేనికి అదే ఫ్లేవర్ అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈసారి ఐస్ క్రీమ్స్ తినాలి అన్నప్పుడు అరుణ్ ఐస్ క్రీమ్స్ ట్రై చేయండి. ఇవి అందరికీ తెలుసు, చాలామంది తినే ఉంటారు, బట్ నేను చెప్తున్నా అనమాట నా ఒపీనియన్. ఈసారి మీరు తినాలి అనుకుంటే అరుణ్ ఐస్ క్రీమ్స్ తినండి. ఇక్కడైతే నేను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నా అని చెప్పాను కదా, ఇది ప్రాన్స్ 65 అనమాట. చాలా సింపుల్ అండి తయారు చేయటం, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వీడియోని చూసి మీకు ఎటువంటి డౌట్ లేకుండా ప్రాన్స్ని ఫ్రై ఇట్లా తయారు చేసుకొని ఇందులోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం శనగపిండి అలాగే ఒక ఎగ్ కొంచెం బియ్యపిండి అనమాట, బియ్యపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ లేదంటే మైదా పిండి ఏదన్నా వేసుకోవచ్చు ఈ మూడిట్లో. ఇట్లా బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఆ తర్వాత వేడి వేడిగా ఉన్న నూనెలో మాత్రమే ఈ ప్రాన్స్ని వేసుకోవాలి. కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఈ ప్రాన్స్ని వేసేసి బాగా కలిపేశారు అంటే
ప్రాన్స్లో నుంచి నీరు వస్తుంది కాబట్టి ఆ నీటితో ప్రాన్స్ మెత్తగా ఉడికిపోయి దానిపైన ఉన్న ఈ కోటింగ్ వేసుకున్నాం కదా పిండి అంతా కూడా నూనెలో కలిసిపోతుంది అన్నమాట. అస్సలు పిండి అసలు ప్రాన్స్కి మనం కలిపి పెట్టుకున్న ఆ కోటింగ్ ఏది పట్టదన్నమాట, ఊడిపోయి ఆయిల్లో కలిసిపోతుంది. అందుకే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే కలపకండి, ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఈ పైన అంతా క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయ్యి ఇట్లాగా ఎర్రగా వేగిన తర్వాత తీసేయటమే. ఇది మనము ఇట్లాగే తినొచ్చు, లేదు అంటే ఆనియన్స్లో ఇట్లాగా నంచుకొని కూడా తినొచ్చు అన్నమాట. నేనైతే పైనుంచి కొంచెం ఆనియన్స్ అలాగే మిర్చి వేసుకొని దీనిపైన కొంచెం నిమ్మరసంని కూడా పిండేసి తీసుకుంటాను. చాలా యమ్మీగా ఉంటుంది అన్నమాట. కరివేపాకు కూడా వేసి కలుపుతాం కదా మనం ప్రాన్స్లో, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి. ప్రాన్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎగబడి మరీ తింటారనమాట, అంత రుచిగా ఉంటుంది. మా ఇంట్లో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, పిల్లలం మేము అందరం ఇష్టంగా తింటాము. ఇంతకుముందు నాకు కూడా ప్రాన్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైతే నాకు నేనుగా తయారు చేసుకోవటం, నాకు ఎప్పుడైతే నాకు వంటలు వచ్చి నేను ఇట్లాగా ప్రాన్స్ చేయటం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఇష్టంగా తింటున్నాను. పెళ్లి కాకముందు అయితే అసలు ప్రాన్స్ స్మెల్లే పడేది కాదనమాట. ఇంకా చూసారు కదండి, ఇంకా చికెన్ ప్రాన్స్ ఇవన్నీ తయారు చేసుకోవటం అయిపోయిందనమాట. ఇంక ఇవన్నీ టేబుల్ మీద పెట్టి సర్వ్ చేసుకొని ఇంకా తినేయటమే. సో ఈరోజు సండే కాబట్టి మా వారు కూడా ఇంట్లో ఉన్నారు, ఇంకా అందరం కలిసి కూర్చొని లంచ్ చేస్తామన్నమాట. ముందుగానే కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోయి ఆ టేబుల్ మీద అరేంజ్ చేసుకుంటాను. ఏదన్నా ఒకటి కావాలి, రెండు కావాలి, లేదంటే స్పూను, లేదంటే సాల్ట్ కావాలి, అటు ఇటు తిరగాలి అంటే నాకు అన్నం తినేటప్పుడు లేవాలి అంటే అంత నచ్చదు అనమాట. అందుకే కావాల్సినవన్నీ ఒకేసారి అరేంజ్ చేసేసుకొని ఎవరేమో ఏది కావాలి అంటే అది తినొచ్చు కదా అనేసి ఇంకా అట్లా పెట్టేసుకుంటాను. సో ఇంకా అందరం కూర్చొని అన్నం తినడానికి అయితే రెడీ అయిపోయామండి. సో ఈ రోజు అయితే నేను వ్లాగ్ ఇలా షూట్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకేమీ షూట్ చేయలేదన్నమాట. సో చూసారు కదండి ఈరోజుటి వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. మరి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా. మరి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.